హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈ వీడియోలో ఎనిమిదవ తరగతి భౌతిక శాస్త్రంలోని మొదటి పాఠమైనటువంటి బలం గురించి డిస్కస్ చేయబోతున్నాం వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ఫస్ట్ లెషన్ బలం సో ముందుగా బలం అంటే ఎందుకు చూద్దాం వస్తువుల నిచ్చల స్థితిని కానీ సమవేగంతో రుజుమార్గంలో పోయే స్థితిని కానీ మార్చేది లేక మార్చడానికి ప్రయత్నించేదాని మనం బలం అని అంటాం నిచ్చల స్థితి అంటే కదలకుండా ఉండడం అనమాట అంటే స్టాండర్డ్గా స్టాఫ్ అయి ఉండడం అనమాట నెక్స్ట్ సమవేగంతో రుజుమార్గంలో రుజుమార్గం అంటే మనకు స్ట్రైట్ సో ఒక ఒక స్ట్రైట్గా మనకి ఇలా వెళ్తుండం ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక బంతిని దొరికించామనుకోండి సో అది ఒక వేగంలో ఇలా మనకు వెళుతూ ఉంటుంది ఓకేనా సో ఇలా వెళ్తూ ఉన్నప్పుడు బంతి మనం దీని యొక్క వేగాన్ని మార్చేది కానీ లేకుంటే మార్చడానికి ట్రై చేసేదానికి మనము చేత్తో అడ్డం పెట్టడం కానీ లేదంటే కాలుతో తనడం కానీ చేస్తే మనకు ఇలా వెళ్తున్నటువంటి బందీ ఇలా డైరెక్షన్ చేంజ్ చేసుకోవడం కానీ ఇలా అవుతుందన్నమాట సో ఆ దాన్ని మనం ఏమంటామంటే బలం అని అంటాం సో ఈ బలానికి ప్రమాణాలు తీసుకుంటే మనము ఎంకేఎస్ఆర్ఎస్ఏ పద్ధతిలో మనకు న్యూటన్లు సో బలానికి ప్రమాణం న్యూటన్లు అదే సీజీఎస్ పద్ధతిలో అయితే డైన్లు నెక్స్ట్ ఈ వస్తువుపై పనిచేసే బలాన్ని మనం ప్రత్యక్షంగా కళ్ళతో చూడలేం కానీ బలం యొక్క ప్రభావాన్ని మాత్రం మనం చూడగలం సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం ఒక టెక్స్ట్ బుక్ తీసుకొని మనం పైకి ఎత్తాలనుకోండి సో మనకి బలం అనేది మనం చూడలేం బట్ కానీ మనము ప్రయోగిస్తున్నటువంటి ప్రభావాన్ని అంటే బలం మనం ప్రయోగిస్తాం కదా దాని ప్రభావం అంటే మనం టెక్స్ట్ బుక్ని ఇలా తీసుకొని పైకి ఎత్తం మనం చూస్తాం సో అంటే దాని యొక్క ప్రభావాన్ని మాత్రం మనం చూడగలం నెక్స్ట్ వన్ బలాన్ని ప్రయోగించడం ద్వారా జరిగే మార్పులు ఫస్ట్ వన్ వచ్చేసి వస్తువు యొక్క వడిలో మార్పు ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే మనం ఒక పిల్లవాడు రబ్బర్ టైర్ను కర్రతో కొడుతూ ముందుకు పరిగెడుతున్నాడు ఆ టైర్ ఎక్కువ వడిగా వెళ్ళడానికి దానిని కర్రతో మళ్ళీ మళ్ళీ కొడుతూ ఉంటాడు అంటే అక్కడ బలాన్ని ఇస్తూ ఉంటాడు అనమాట కర్రతో కొట్టడం వల్ల అనగా బలాన్ని పెంచుతూ ఏమవుతుంది వస్తువు యొక్క వడి అనేది మనకి ఇక్కడ పెరుగుతూ ఉంటుంది అంటే వడిలో మనకు మార్పు వస్తుంది నెక్స్ట్ వచ్చేసి వస్తువు యొక్క ఆకృతిలో మార్పు షేప్లో ఎగ్జాంపుల్ ఒక స్పాంజ్ డస్టర్ని మనం తీసుకున్నట్టయితే సో బలం ప్రయోగించి మనం దాన్ని పినడం వలన ఆ స్పాంజ్ యొక్క డస్టర్ యొక్క ఆకృతి అనేది మనకు మారుతుంటుంది నెక్స్ట్ వస్తువు కదిలే దిశలో మార్పు ఎగ్జాంపుల్ క్రికెట్ సో క్రికెట్లో మనకు బౌలర్ వేసే బంతి యొక్క దిశను బ్యాట్స్మెన్ తన బ్యాట్తో మార్చుతాడు దాని యొక్క దిశను అంటే ఇక్కడ మనకు బ్యాట్స్మెన్ బలాన్ని ప్రయోగించి ఆ వస్తు డైరెక్షన్లో ఒక డైరెక్షన్లో వస్తున్నటువంటి బంతిని బ్యాట్తో కొడడం వల్ల ఏమవుతుంది డైరెక్షన్ అనేది అక్కడ మారుతుంది అంటే దిశ అనేది మారుతుంది నెక్స్ట్ బలాల రకాలు సో బలాల రకాలు మనం తీసుకున్నట్టయితే ఒకటి స్పర్శ బలాలు కాంటాక్ట్ ఫోర్సెస్ నెక్స్ట్ క్షేత్ర బలాలు ఫీల్డ్ ఫోర్సెస్ సో ముందుగా స్పర్శ బలాలు అంటే ఏదో చూద్దాం రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం ద్వారా పనిచేసే బలాలనే మనం స్పర్శ బలాలు అని అంటారు ఎగ్జాంపుల్ టూత్ పేస్ట్ని మనం చేత్తో నొక్కడం వల్ల పేస్ట్ అనేది బయటికి రావడం అక్కడ మనకేమైంది టూత్పేస్ట్ని మనం డైరెక్ట్ అక్కడ మనం చేత్తో టచ్ చేసి ఫ్రెష్ చేయడం వల్ల మనకు పేస్ట్ అనేది బయటకు వస్తుంది అంటే అక్కడ మనం స్పర్శ అనేది పనిచేసింది కదా సో దాన్ని మనం స్పర్శ బలాలని అంటాం సో ఇందులో మనకు రకాలు తీసుకుంటే ఫస్ట్ వన్ వచ్చేసి కండర బలం స్పర్శ బలాల్లో మొదటిది కండర బలం మన కండరాలు కలుగజేసేటువంటి బలాన్ని కండర బలం అని అంటాం సో ఈ కండరబలం యూజ్ చేసి మనం ఏం చేస్తామంటే పళ్ళు తోముకోవడం కానీ స్నానం చేయడం కానీ నడవడం కానీ రాయడం కానీ సో ఇలాంటివన్నీ కూడా మనకు కండర బలం ఉపయోగించి చేసేటువంటి పనులే మనం నవ్వినప్పుడు కూడా కండరాలు ప్రయోగించిన బలం మన ముఖంలో కొన్ని మార్పులు అనేవి తీసుకొస్తుంది మనమే కాదు సో జీవరాశులన్నీ కూడా తమ రోజువారీ పనుల్లో కండర బలాన్ని అనేవి ఉపయోగిస్తాయి నెక్స్ట్ వన్ ఒకదానితో ఒకటి అంటిపెట్టుకుని ఉన్న అనేక కండర కణాల సముదాయాన్ని మనం కండరం అని అంటాం ఒక కండర సముదాయం సంకోచానికి గురైనప్పుడు వేరొక కండర సముదాయం వ్యాకోచించే విధంగా కండరాలు అమరి ఉంటాయి ఫర్ ఎగ్జాంపుల్ బంతిని విసురుతున్నప్పుడు మన ఛాతి భుజం ముందు భాగంలోని కండరాలు వ్యాకోచించి మన చేతిని ముందుకు లాగితే భుజం వెనుక భాగంలోని కండరాలు సంకోచించి మన కదలికను నియంత్రిస్తాయి సో మీరు ఒకవేళ అజ్యూమ్ చేసుకున్నట్టయితే ఇలా బాలి బంతి విసి రియాక్షన్ మీరు అజ్యూమ్ చేసుకున్నట్టయితే మీకు ఈ పాయింట్ అనేది బాగా అర్థమవుతుంది ఇది కండర బలం గురించి నెక్స్ట్ ఘర్షణ బలం ఫోర్స్ ఆఫ్ ఫ్రిక్షన్ ఘర్షణ బలం ఘర్షణ అంటే ఒక వస్తువు వేరొక వస్తువు ఉపరితలంపై కదులుతున్నప్పుడు దాని చలనాన్ని నిరోధించేది ఘర్షణ ఎగ్జాంపుల్ బంతి నేర్లపై దొరకడం సో ఒక బంతిని మనం నేలపై దొర్లిస్తే అది కొంతసేపటికి ఆగిపోతుంది అవునా అంటే అక్కడ మనకు అది పనిచేసినటువంటి దాన్ని ఆపినటువంటి బలం ఏదంటే ఘర్షణ బలం బంతి యొక్క కదలికని నిరోచి నిరోధించే బలం మనకు గరుకుతలం మీద ఎక్కువగా ఉంటుంది అదేవిధంగా తలం మీద తక్కువగా ఉంటుంది నెక్స్ట్ వన్ ఘర్షణ దిశ ఎల్లప్పుడూ తలం పరంగా వస్తువు చలన దిశకి వ్యతిరేక దిశలో ఉంటుంది అంటే తలం మనకి ఇలా ఉంటుంది అనుకో ప్లేసు సో బంతి మనకు ఈ రోటే ఈ డైరెక్షన్లో మనకు ఉందంటే దీని యొక్క ఫ్రిక్షన్ అనేది మనకు ఈ డైరెక్షన్లో ఉంటుంది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటుంది ఇది ఘర్షణ బలం నెక్స్ట్ పన్న బలం నార్మల్ ఫోర్స్ ఏదైనా ఒక వస్తువు యొక్క తలం వేరొక తలం మీద లంబ దిశలో అభిలం కలుగజేసేటువంటి బలాన్ని మనం అభిలంబ బలం అని అంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మనకు టేబుల్ ఉందనుకోండి సో దీని మీద మనం ఒక టెక్స్ట్ బుక్ పెట్టాం సో టెక్స్ట్ బుక్ ఏదో ఒకటి ఈ విధంగా ఉంచినప్పుడు మనకు ఈ టేబుల్ మీద అనేది ఇక్కడ మనకి ఇది ఈ టెక్స్ట్ బుక్ అనేది ఇక్కడ కాన్స్టాంట్గా ఉండిపోతుంది అనమాట అండ్ ఇక్కడ ఏమిటంటే మనకి కింద వైపు ఒక బలం పనిచేస్తుంటుంది అది గురుత్వాకర్షణ బలం అంటే అప్పుడు ఏం చేయాలి ఇక్కడ కింద బలం పనిచేసినప్పుడు ఏం చేయాలి ఈ టెక్స్ట్ బుక్ అనేది కిందకు పడిపోవాలి కానీ పడిపోవటం లేదు ఎందుకంటే దీనికి ఆపోజిట్ డైరెక్షన్లో కూడా ఒక బలం పనిచేస్తూ ఉంటుంది అనమాట ఓకేనా సో ఇలాంటి కేసెస్లో అంటే ఒక దాని మీద ఇంకొక వస్తువు ఉన్నప్పుడు సో ఈ ఆపోజిట్గా పనిచేసినటువంటి బలాన్ని మనం ఇక్కడ ఏమిటి అంటామంటే అభిలంబ బలం అని అంటాం అంటే ఇక్కడ గురుత్వాకర్ష బలానికి వ్యతిరేక దిశలో ఈ బలం అనేది పనిచేస్తూ ఉంటుంది ఓకేనా నెక్స్ట్ తన్యత బలం టెన్షన్ అంటే సో ఈ విధంగా ఏదన్నా యాంగర్ కుకీకి మనం ఒక తాడుతో తీసుకొని సో దీనికి ఒక రాయిని ఇలా కట్టేసామనుకోండి సో వేలాడుతూ ఉంటుంది అంటే ఈ రాయి అనేది మనకు కిందకు పడిపోదు అంటే యాక్చువల్లీ ఇక్కడ మనకు గురుత్వాకర్షణ బలం పనిచేస్తాం కాబట్టి దీనికి కిందకు పడిపోవట్లేదు బట్ కానీ పడిపోదు ఎందుకంటే ఈ తాడు అనేది దీనికి సపోర్ట్ ఉంటుంది అంటే ఈ తాడు యొక్క బలం ఎక్కువ ఉందనుకో సో ఇది అనేది మనకు పడిపోదు ఒకవేళ తక్కువ ఉందంటే ఏమవుతుంది ఈ దారం తెగిపోయి మనకు కిందకు పడుతుంది అంటే తాడు లేదా దారంలో గల బిగుసు దానాన్ని మనం తన్యతా బలం అని అంటాం సో ఇవి మనకు కండర బలాల గురించి నెక్స్ట్ క్షేత్ర బలాలు క్షేత్ర అంటే రెండు వస్తువుల మధ్య ప్రత్యక్ష స్పర్శ సంబంధం లేకుండా మనకు స్పర్శబలాలకైతే స్పర్శ సంబంధం అనేది ఉంటుంది క్షేత్ర బలాలకు అయితే స్పర్శ సంబంధం అనేది లేకుండా బలం పనిచేస్తే అటువంటి బలాన్ని మనం క్షేత్ర బలం అని అంటాం సో ఇందులో కూడా మనకు రకాలు ఉన్నాయి ఫస్ట్ వన్ తీసుకున్నట్లయితే అయస్కాంత బలం రెండు అయస్కాంతాల మధ్య కంటికి కనిపించకుండా పనిచేసేటువంటి ఆకర్షణ లేదా వికర్షణ బలాన్ని మనం అయస్కాంత బలం అని అంటాం సో మీరు చూసే ఉంటారు ఏమంటూ మ్యాగ్నెట్స్ తీసుకున్నట్టే మనకు దాంట్లో నార్త్ పోల్స్ సౌత్ పోల్స్ ఉంటాయి ఉత్తర ధృవాలు అదేవిధంగా దక్షిణ ధృవాలు అని సో మనందరికీ తెలుసు అయస్కాంత సజాతి ధ్రువాలు అనేవి వికర్షించుకుంటాయని విజాతి ధృవాలు అనేవి ఆకర్షించుకుంటాయని మనకి తెలుసు అంటే ఇక్కడ ఈ రెండు ఐస్కాంతాల మధ్య ఏంటంటే మనం కొంచెం దగ్గర తీసుకొచ్చినప్పుడు ఏ బలం పనిచేయకనే అవి ఆకర్షించుకునేస్తాయి అనమాట అంటే అక్కడ ఏదో తెలియని బలం అనేది పనిచేస్తుంది ఆ బలాన్ని మనం ఐస్కాంత బలం అని అంటాం ఇక్కడ మనకు ఏమీ కానీ స్పర్శారీ యూజ్ చేసి మనం బలాన్ని అప్లై చేయలేదు సో అప్లై చేయకుండా రెండు దగ్గర తీసుకొస్తేనే మనకు అవి అటాచ్ అయిపోతాయి ఓకే నెక్స్ట్ వచ్చేసి స్థావర విద్యుత్ బలం ఒక ఆవేశ వస్తువు వేరొక ఆవేశపూరిత లేదా ఆవేశ రహిత వస్తువుపై కలుగు బలాన్నే స్థావర విద్యుత్ బలం అని అంటాం సో దీనికి మనం ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే ఒక బెలూన్ను కాగితంతో రుద్దినప్పుడు ఆ బెలూన్ యొక్క ఉపరితలం అనేది విద్యుత్ ఆవేశాన్ని పొందుతుంది సో ఈ బెలూను విద్యుత్ ఆవేశపూరిత బెలూన్ అని అంటాం సో ఇప్పుడు ఈ ఈ బెలూన్ని మనం కాగితం ముక్కలకి తీసుకు దగ్గరకు తీసుకున్నట్టు పోయినట్లయితే సో ఇంకా కొంచెం డిస్టెన్స్ ఉన్నట్లే అవి కాగితం ముక్కలు అనేవి మనకు బెలూన్కి ఆకర్షింపబడతాయి అన్నమాట సో అక్కడ మనకు పనిచేసినటువంటి బలం ఏదంటే స్థావర విద్యుత్ బలం నెక్స్ట్ వన్ గురుత్వాకర్షణ బలం ఏ వస్తువుని పైకి విసిరినా దానిపై మన కంటికి కనిపించకుండా పనిచేసే ఒక బలం వల్ల ఆ వస్తువు తిరిగి భూమిపైనే పడుతుంది ఈ బలాన్ని మనం గురుత్వాకర్షణ బలం అని అంటాం పైకి విసిరడానికి అయితే మనం మన యాడ్ని యూజ్ చేసి బలాన్ని యూస్ చేసి పైకి విసురుతున్నాం బట్ కానీ ఏ బలాన్ని యూస్ చేయకుండా అది కింద పడుతుంది అంటే అక్కడ పనిచేసేటువంటి బలం ఏదంటే ఘర్షణ బలం సో విశ్వంలో ప్రతి చోట ఈ విశ్వంలో మనం ప్రతి చోట కూడా ఏ రెండు ద్రవ్యరాశుల మధ్యనైనా లేదంటే ఏ రెండు వస్తువుల మధ్యనైనా ఈ గురుత్వాకర్షణ బలం అనేది పనిచేస్తుంది మనకు భూమి మీద గల ప్రతి వస్తువు కంటే భూమి అనేది అతి పెద్దది కాబట్టి మనం పైకి విసిరినటువంటి ఏ వస్తువు అయినా కూడా మనకు భూమి ఆకర్షించడం వల్ల అది కింద పడుతుంది నెక్స్ట్ ఫలిత బలం సో అన్ని బలాలకి కూడా పరిమాణం దిశ రెండు ఉంటాయి కాబట్టి దీన్ని మనం సదిశ రాశి అని అంటారు బలం అనేది ఒక సదిశ రాశి బలాలని మనం సంకలనం అంటే యాడ్ చేసేటప్పుడు వాటి యొక్క డైరెక్షన్స్ దిశలని పరిగణలోకి తీసుకోవాలి ఒక వస్తువుపై కొన్ని బలాలు సరళీక సరళరక మార్గంలో ఒకే దిశలో పనిచేస్తే ఫలిత బలాన్ని ఆ బలాల మొత్తంగా తీసుకుంటాం ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఎఫ్ వన్ అనే ఒక బలం ఈ విధంగా పనిచేస్తుంది నెక్స్ట్ ఆపోజిట్ ఎఫ్ టూ అనే ఒక బలం పనిచేస్తుంది ఇప్పుడు దీని యొక్క ఫలిత బలం నెట్ ఫోర్స్ ఏమంటే ఇది ఈ డైరెక్షన్లో పండి పాజిటివ్ ఎఫ్ వన్ ప్లస్ ఇది ఆపోజిట్ డైరెక్షన్లో కాబట్టి మైనస్ ఎఫ్ టూ సో ఎఫ్ వన్ ప్లస్ ఇంటూ మైనస్ ఏమవుతుందనుకో మైనస్ ఎఫ్ వన్ మైనస్ ఎఫ్ టూ అవుతుంది ఫలిత బలం ఓకేనా అంటే బలాలని కూడాలంటే మనం సంజ్ఞా సంప్రదాయాన్ని పాటించాలి సంజ్ఞా సాంప్రదాయం అంటే ఇక్కడ మైనస్ ఆ ప్లస్ అంటే డైరెక్షన్ బేస్ చేసుకుని మనం ఇక్కడ ఆ సంజ్ఞలని యూస్ చేసి ఇలా మనం ఫైండ్ అవుట్ చేయాలి నెక్స్ట్ వన్ పీడన అంటే ఒక తలంపై పనిచేసే బలం యొక్క ప్రభావం ఆ తలంతో ఆ వస్తువు యొక్క స్పర్శ వైశాల్యంపై ఆధారపడి ఉంటుంది స్పర్శ వైశాల్యం తగ్గే కొద్దీ దానిపై పనిచేసే బల ప్రభావం అధికమవుతుంది అలాగే స్పర్శ వైశాల్యం పెరిగితే దానిపై బల ప్రభావం అనేది తగ్గుతుంది ఈ బల ప్రభావాన్ని మనం పీడనం అని అంటాం బెస్ట్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్నట్టయితే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇలా మనం చేతిని తీసుకునేసి పెన్ యొక్క నిబ్బుతో మనం ఇలా అప్లై చేసామనుకోండి సో దీని యొక్క స్పర్శ వైశాల్యం తక్కువ ఉండడం వల్ల మనకి ఇక్కడ ప్రెజర్ అనేది పెరుగుతుంది పీడనం అనేది పెరిగేసి మనకు నొప్పిగా అవుతుంది అదే దీని యొక్క స్పర్శ వైశాల్యం పెరిగిందనుకో అంటే ఇలా ఆపోజిట్ మనం వేసుకున్నాం అనుకో మనకి నిప్పు కన్నా ఇది ఎక్కువ ఉంటుంది స్పర్శ వైరస్ అని ఇలా మనం ప్రెష్ చేసుకున్నాడు మనకేం పెద్దగా నొప్పించదు అంటే మనకు పీడనం అనేది తక్కువైతుంది సో అంటే ఏమిటంటే స్పర్శ వైశల్యం తగ్గిందనుకో పీడనం అనేది పెరుగుతుంది స్పర్శ వైశాల్యం పెరిగిందనుకో పీడనం అనేది తగ్గుతుంది సో ఈ దీన్ని బేస్ చేసుకుని మనం సింపుల్గా ఏం చెప్పవచ్చు అంటే ప్రమాణ వైశాల్యం గల తలంపై లంబంగా పనిచేసేటువంటి బలాన్నే పీడనం అని అంటాం సో పీడనానికి ప్రమాణాలు ఏమిటంటే పీడనం అంటే ఏమి బలం సో అది ఒక వైశాల్యంలో పనిచేయాలి కాబట్టి బలం బై వైశాల్యం బలానికి మనం ముందు చెప్పుకున్నాం ఏం ప్రమాణాలు న్యూటన్ వైశాల్యానికి మీటర్ స్క్వేర్ దట్ మీన్స్ వీడడానికి ప్రమాణం ఏంటంటే న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ సో ఇది ఫ్రెండ్స్ ఫస్ట్ లెసన్కి సంబంధించి ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మరియు ఇలాంటి మరిన్ని వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడాలనుకుంటే తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్